హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్ అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్తో చేయబోతున్న సినిమాపై ఫ్యాన్స్లో అంచనాలు భారీగా ఉన్నాయి ఎందుకంటే ట్రిపుల్ ఆర్ తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్లో సినిమా ఉండాలని చూస్తున్నారు ఇక ఈ సినిమాలో కార్పొరేట్ బిజినెస్ మ్యాన్గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమాలో మరో హీరోని కూడా తీసుకోబోతున్నారట రంగస్థలం సినిమాలో కుమార్ బాబుగా ఇరగదీసిన ఆది పినశెట్టిని తీసుకుంటున్నాడని టాక్ దీనికి సంబంధించి ఆది డేట్స్ని కూడా అడిగినట్లు తెలుస్తోంది త్రివిక్రమ్ పర్సనల్గా ఫోన్ చేసి తన క్యారెక్టర్ చెప్పాడని దీంతో ఆది వెంటనే ఓకే అనేశాడని సమాచారం ఇదే గనక జరిగితే ఆది పినశెట్టి జూనియర్ ఎన్టీఆర్తో ఫస్ట్ టైం సినిమా చేయబోతున్నాడన్నమాట ఇక లాస్ట్ టైం కూడా అరవింద్ సమేత వీరరాఘవ సినిమాలో నవీన్ చంద్రని నెగిటివ్ రోల్లో చూపించాడు త్రివిక్రమ్ ఇప్పుడు మరి ఆదిపిని శెట్టిని ఎలా వాడతాడు అనేది ఆసక్తికరంగా మారింది ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించిపోతున్నారట అందులో ఒక హీరోయిన్ను బాలీవుడ్ నుంచి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ మరో హీరోయిన్గా పూజా హెత్కేను తీసుకుంటాడా లేదా వేరే హీరోయిన్ని ట్రై చేస్తాడా అనేది తెలియాల్సిందే ఈ సినిమాని హారిక అండ్ హాస్ని ఇంకా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఒకటి సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అన్నీ కరెక్ట్గా జరిగితే పాన్ ఇండియా రేంజ్లోనే ఈ సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి